హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలు నేను మీకు మరికొన్ని మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆయుర్వేద ప్రయోగాల గురించి అలాగే తాంత్రిక ప్రయోగాల గురించి తెలియజేస్తాను ఇంత ముందు వీడియోస్లో కూడా నేను చాలా విషయాల గురించి తెలియజేశాను అలాగే దాంట్లో మీరు చూసినట్లయితే మీకు అన్నీ లభించకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పినవి ఉంటాయనుకోండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పింది మీకు లభించకపోవచ్చు అందుకోసం నేను చాలా వీడియోస్ చేశాను వాటిలో మీరు అన్ని ఒకసారి చూసినట్లయితే దాంట్లో ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉంటుంది దాని ద్వారా మీరు ఖచ్చితంగా ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో చూసిన తర్వాతకైనా సరే ఆ వీడియోస్ను కూడా చూడండి వాటిలో కూడా మీకు చాలా తేలికైనటువంటి మార్గాలను కూడా తెలియజేస్తాను వాటిని ఒకవేళ మీకు దగ్గరలో ఉన్నట్లయితే వాటిని కూడా మీరు చూసి ఆచరించి మీరు ఈ ఫలితాన్ని పొందవచ్చు మీ యొక్క శక్తిని పెంచుకోవడానికి సరే ఈరోజు వీడియోలో మనం చూసినట్లయితే గన్నేరి చెట్టు ఈ గన్నేరు చెట్టు మీ అందరికీ పరిచయం ఉన్న చెట్టే కదా చాలా వరకు చాలా ఊళ్ళల్లో ఉంటాయి అలాగే మనం ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటాం పూల కోసం అయితే మీకు ఈ రోజు నేను చెప్పే ప్రయోగాన్ని గమనించినట్లయితే మీరు ఇది ఒక ప్రయోగం లాంటిది గోసాయి చిట్కా అంటూ ఉంటాం ఇది ప్రత్యేకించి ఔషధంగా కాకుండా ఇది ఒక ప్రయోగంగా తీసుకోండి మీరు దీన్ని ఎలా చేయాలో నేను తెలియజేస్తాను ఇప్పుడు ఆదివారం నాడు ఏదైనా మంచి మీకు వీలున్నప్పుడు ఒక ఆదివారం రోజు చూసుకోండి చూసుకొని ఆదివారం నాడు ఈ యొక్క గన్నేరు ఆకులు పువ్వులు కొమ్మలు ఇవి మూడింటిని తెచ్చుకోండి తెచ్చుకొని కొంచెం నీరు కలిపి దంచి రసం తీసి అందులో ఒక నూలు బట్ట ఉంటుంది కదా స్వచ్ఛమైన నూలు వస్త్రం ఉంటుంది కదా ఆ నూలు వస్త్రాన్ని సేకరించండి సేకరించి దాన్ని ఏం చేస్తారు అంటే ఆ యొక్క రసం ఏదైతే ఉందో మీరు దంచి తీశారు కదా ఈ గన్నేరు ఆకులు పూలు కొమ్మల నుంచి వెళ్ళి దంచి తీసినటువంటి రసంలో దాన్ని తడపండి తడిపి దాన్ని ఆరబెట్టండి అది ఆరి ఎండిపోయిన తర్వాతకి మళ్ళీ తడిపి మళ్ళీ ఆరబెట్టండి ఇలా కనీసం మూడు సార్లు చేయవలసి ఉంటుందన్నమాట ఇలా మూడు సార్లు తడిపి ఆరబెట్టిన తర్వాతకి ఆ యొక్క బట్టని ఎందుకంటే ఇలా చేస్తే ఇక పూర్తిగా దానికి పట్టేస్తుంది ఈ యొక్క సారమంతా బట్టకు పట్టేస్తుంది అనమాట అంటే పీడ్చేసుకుంటుంది మంచిగా పీడ్చుకున్న అనంతరం దాన్ని మీరు కత్తిరించి ఒత్తులు ఉంటాయి కదా దీపం ఒత్తులు ఆ దీపం ఒత్తుల్లాగా చేసి ఒక ప్రమిద మట్టి ప్రమిద తీసుకోండి మట్టి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో వేసి నువ్వుల నూనె స్వచ్ఛమైనది కావాలి నువ్వుల నూనె ఇది మీరు ఆయుర్వేదిక్ మార్కెట్లోకి వెళ్ళి కనుక్కొని స్వచ్ఛమైనది అయితేనే తెచ్చుకోండి కాస్త రేటు ఎక్కువైనా పర్వాలేదు ఎందుకంటే మనకు ఏదైనా ప్రయోగం చేస్తే కరెక్ట్గా చేయాలి చేస్తే దాని ఫలితాన్ని చూపిస్తుంది మనం సగం సగం చేస్తే ఆ ఫలితం కూడా సగం సగం వస్తుంది మళ్ళీ తర్వాతకి ఇది కాలేదండి ఇలా జరగలేదండి అని అన్న తప్ప మనం ఇంకేం చేయడానికి ఆస్కారం ఉండదు అనమాట స్వచ్ఛమైన నువ్వుల నూనె సేకరించండి దాన్ని మీరు ఒక మట్టి ప్రమిదలో ఈ యొక్క ఒత్తి వేసి ఆ నువ్వుల నూనె పోసి వెలిగించాలి అది వెలిగించిన తర్వాతకి ఆ యొక్క దీపపు వెలుతురులో మాత్రమే మీరు మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉందో ఆమెతో కలవలసి ఉంటుంది అలా కలిస్తే ఆ దీపం ఏదైతే ఉందో మీరు వెలిగి వెలిగించినటువంటి దీపం ఆ దీపం ఆరిపోయేంత వరకు మీకు ఇక పతనం అనేటటువంటిది ఉండదు అని మనకు దీంట్లో చెప్పడం జరిగింది కనుక మీరు చాలా మందులు వాడామండి చాలా ఆచరించామండి మాకు ఏది ఫలితం రాలేదనుకునేవారు ఒక్కసారి ఈ యొక్క ప్రయోగాన్ని చేయండి ఎందుకంటే దీంట్లో మీరు పెద్ద వేలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా మీరు గమనించండి మీకు కావాల్సింది గన్నేరు పూలు ఆకులు ఇవి గన్నేరు చెట్టు మీ ఇంటికానే ఉంటుంది నూలు బట్టల నూలు బట్ట మీ ఇంట్లో ఎవరికి ఉండదండి నూలు బట్టలు అందరికి ఉంటాయి నూలు వస్త్రాలు దాంట్లో చిన్న ముక్క ఆ చిన్న ముక్కను మూడు సార్లు తడిపి ఆరబెట్టి దాన్ని ఒక మట్టి ప్రమిదానికి దొరుకుతుంది మీకు మట్టి ప్రమిదలో వేసి స్వచ్ఛమైన నువ్వుల నూనె కాస్త మీరు జాగ్రత్తగా తెచ్చుకుంటే సరిపోతుంది ఒరిజినల్ నువ్వుల నూనె తెచ్చుకోండి ఇక అంతే చాలు అది తెచ్చుకొని ఈ యొక్క ప్రయోగాన్ని ఆచరించాలి అయితే మీకు ఒకటి చెప్పాను ఆచరించేటప్పుడు మీరు మళ్ళీ మీరు ఏదైతే రూమ్లో ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తారో ఆ రూమ్లో మళ్ళీ వెలుతుళ్ళు అంటే దీపపు కాంతి ఉన్నాయి వేరే లైట్ లాంటివి అలాంటివి ఏవి ఉండకూడదు మళ్ళీ ఆ రూమ్ కూడా ప్లేయిన్గా ఉండాలి అంటే ఎటువంటి హంగామా లాంటి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఏవి పడితే అవి ఉండకూడదు మళ్ళీ టీవీ కానీ హోమ్ థియేటర్స్ కానీ ఉంటాయి కదా మనకు డిస్టబెన్స్ కూడా అలాంటివి ఏవి ఉండకూడదు ప్లెయిన్గా ఉండాలి రూమ్ కూడా నీట్గా ఉండాలి ఈ యొక్క దీపం మాత్రమే వెలుగుతుండాలి ఎటువంటి వెలుతుళ్ళు కానీ ఎటువంటి గందరగోళాలు కానీ ఉండకూడదు ఆ రూమ్లో ఎందుకంటే అది ప్రశాంతంగా ఉంటేనే దీని యొక్క ప్రభావం కూడా మీ అందరూ చూపించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఇది మీరు కాస్త ఓపికతో జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు సమర్థవంతంగా చేసినట్లయితే ఎంతో కొంత ఫలితాన్ని అయితే మీకు ఇస్తుంది అలాగే మరొక ప్రయోగాన్ని తెలియజేస్తాను ఎర్ర గన్నేరు చెట్టు గన్నేరు చెట్లు చాలా రకాలు ఉంటాయి కదా మీరు ఈ గన్నేరే మీ ఇంట్లో ఈ గన్నేరుతోటే మళ్ళీ ఈ ప్రయోగం కూడా చేయొచ్చు అనమాట ఎర్ర గన్నేరు వేరును మీరు విధిపూర్వకంగా అంటే మంచి ఆదివారం వచ్చిన రోజు కానీ లేదా మీ యొక్క నక్షత్రం ఉంటుంది కదా మీ నక్షత్రానికి ఒక రోజు ఉంటుంది ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి రోజు మీరు తెలుసుకోండి తెలుసుకొని ఆ నక్షత్రం వచ్చినటువంటి రోజు కానీ లేదా కొన్ని కొన్ని పుణ్యతిథులు ఉంటాయన్నమాట పౌర్ణమి కానీ అమావాస్య కానీ కొన్ని కొన్ని తిథులు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి తిథులు అలాంటి సమయంలో కానీ మీరు దీన్ని ఈ వేరు ఉంటుంది కదా ఆ వేరుని తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు కాస్త పూజ చేసి తెచ్చుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది అది మీ ఇష్టం అది ఎందుకంటే మనం దేన్నైనా స్వీకరించేటప్పుడు దాన్ని గౌరవించాలి గౌరవభావంతో చూసినట్లయితే దాని అది అంటే అది మన ఎందుకు కూడా చాలా నేచర్ కదా ఏదైనా మనకు అందించేది ఆ నేచర్ కూడా మన ఎందుకు కాస్త దయని చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మన పని కావాలంటే మనం బతిలాడుకోవాలి అంతే కానీ ఆయన మీద అధిక్షేపించినట్టు మాట్లాడితే నువ్వు పో తర్వాతకి రాపో అంటాడు అలాగే ఏదైనా సరే నేచర్ కూడా అంతే మనం దీని దగ్గరికైనా వృక్షం దగ్గరికైనా దీని దగ్గరకైనా వెళ్ళినప్పుడు దాన్ని కాస్త బతిలాడినట్టు చేయాలన్నమాట అమ్మ నువ్వే నాకు దిక్కు చాలా ప్రయోగాలు చేశాను నువ్వే దిక్కు నమ్ముకొని వచ్చాను నేను ఈసారి నువ్వేనా నన్ను రక్షించు అని దాన్ని కాళ్ళు పట్టుకున్నట్టు దాన్ని బతిలాడి ఆ చెట్టుకు నమస్కారం చేసినట్లయితే అది కూడా కాస్త జాలి చూపిస్తుంది మన మీద ఎందుకంటే చెట్లకు జీవం ఉంటుంది ఉండదని కాదు జీవం ఉంది కనుకనే అది పెరుగుతుంది కాకపోతే అది కదలలేదు మాట్లాడలేదు అంతే తేడా చెట్లకు కూడా మన ఆర్య పరంగా సనాతన ధర్మం పరంగా చాలా గొప్ప స్థాయి ఇచ్చారు ఎందుకంటే మీరు చూడండి కొన్ని కొన్ని చెట్లు దేవతా వృక్షాలు తులసి రావి మేడి మర్రి ఇవన్నీ దేవతా వృక్షాల కిందకు వస్తాయి ఎందుకంటే వాటి శక్తి అలా ఉంటుంది వాటి చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు సైంటిఫిక్గా చూసినప్పటికీ కూడా రావి చెట్టు చుట్టూ రోజు ప్రదక్షిణ చేస్తే దాని నుంచే లోచినటువంటి కొన్ని వైబ్రేషన్స్ మన శరీరంలో చాలా మార్పులు తీసుకొస్తాయని సైంటిఫిక్ కూడా చెప్పడం జరిగింది అనమాట వీటిని మనం గమనించాల్సి ఉంటుంది కొద్దిగా లోతుగా తెలుసుకున్నట్లయితే చాలా విషయాలు తెలుస్తాయి మన పెద్దలు ఊరికే చెప్పారు కదా ఏది చెప్పినా వాళ్ళు చాలా ఆలోచించి చెప్తారు మీరు కాస్త బతిలీనట్టు చేసి దాని నుంచే మీరు స్వీకరించుకున్నట్లయితే దాని ఫలితం చూపిస్తుంది అలా మీరు దీన్ని ఆ వేరుని తెచ్చుకొని మంచిగా కడిగి ఆరబెట్టి ఒక సానరాయి ఉంటుంది కదా సానరాయి పైన కొంచెం వెన్న వెన్న దొరుకుతుంది కదా ఇంట్లో ఆవుది కానీ గేదేది కానీ ఆ వెన్న వేసి అరగదీయండి అరగదీసినాక ఆ గంధం వస్తుంది కదా ఆ గంధాన్ని మీ బొడ్డు ఉంటుంది కదా నాభిస్థానం బొడ్డు ఆ బొడ్డులో కొద్దిగా పూసుకోండి అనమాట బుట్టు లోపల పెట్టుకొని అది కొద్దిసేపు ఆగండి మీరు కొద్దిసేపు ఆగిన తర్వాతకి అది కాస్త లోపలికి వెళ్తుంది నాభిలోంచి వెళ్ళి కాస్త లోపలికి వెళ్ళిన అనంతరం మీరు దాన్ని ఏం చేస్తారు అంటే ఆ కొద్ది సమయం దాటిపోయిన తర్వాతకి అది లోపలికి వెళ్ళింది అనేటటువంటి నమ్మకం మీకు వచ్చిన తర్వాతకి మీరు మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉందో ఆమెతో మీరు కనుక కలిసినట్లయితే అధిక సమయం చాలా సమయం వరకు మీరు పడిపోకుండా ఈ యొక్క ప్రక్రియ ఈ యొక్క ప్రయోగం కాపాడుతుంది అని మనకు పెద్దలు చెప్పడం జరిగింది ఇది కూడా ఒకసారి ఆచరించి చూడండి ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ ఔషధాలు వాడుతున్నామని మాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఫలితం లేదు అనుకునేవారు వీటిని ఒకసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు మీ శరీరానికి అబ్బి ఒకవేళ మీకు ఫలితం ఇచ్చింది అంటే మీరు తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు అంతే కదా అనవసరమైనటువంటి దిక్కువాల టాబ్లెట్లు అన్నీ తెచ్చుకొని వేసుకుంటే లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వాటి ద్వారా ఇదేంటిది ఎలా ఉంటుందంటే కాళ్ళు వస్తుందని వేసుకుంటే తలకు గాయమైనట్లు మనకు ఇవి వేసుకోవడం ద్వారా ఏ హార్ట్ అటాక్ మిన్నో ఊపిరితిత్తుల మీన్నో మూత్రపిండాల మీన్నో ఎన్నో ఒక దాని మీద పడుతుందన్నమాట ఎఫెక్ట్ అలా పడి ఉన్న ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది ఎంతసేపు నేచురల్గా అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి వాటి దోవలు వెళ్ళినట్లయితే మనకు పెద్దగా నష్టం జరగదు కాకపోతే వెంటనే ఫలితం చూపెట్టకపోవచ్చునేమో కానీ కొద్దిగా లేటుగా చూపెట్టినప్పటికీ ఆ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక అది మళ్ళీ మార్పు ఉండదు ఇక ఎంతసేపు నేచురల్గా వెళ్ళడానికే ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ప్రయోగాల ద్వారా మీకు పై పూతగానే చెప్పాను కనుక పైన పైన కడుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక మీకు ఎటువంటి నష్టం అయితే జరగదు అలాగే మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే నాకు కింద కామెంట్లో చెప్పండి నేను మరొక వీడియోలో మరికొన్ని విశేషాల గురించి తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరోసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన కనిపించే ఐకాన్ కూడా క్లిక్ చేయండి